ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. నా పేరు రేవతి. నేను ఇక్కడ పైన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో చిల్డ్రన్ హోమ్ ఉంటుంది, మీలో చాలామందికి తెలుసు. నేను నా ఎల్కేజీలో ఇక్కడ జాయిన్ అయ్యాను. మా మదర్ అండ్ ఫాదర్ నా చిన్నప్పుడే విడిపోయారు గొడవలు అయ్యి. అంటే నేను ఫస్ట్ బేబీ ఆడపిల్ల పుట్టిందని గొడవలు అయ్యి విడిపోయారు. సో మా అమ్మమ్మ రూతమ్మ గారు, అంటే పెద్ద పాస్టమ్మ గారు వాళ్ళ అమ్మగారు బాగా తెలుసు అన్నమాట, తీసుకొచ్చి అడిగి ఇక్కడ జాయిన్ చేపించారు. సో నా ఎల్కేజీ నుంచి నేను ఇక్కడే ఉన్నాను. మమ్మల్ని ఇక్కడ చాలా బాగా చూసుకునేవాళ్ళు. నా 19 ఇయర్స్ ఎలా కంప్లీట్ అయినాయా నేను ఆలోచిస్తా, నాకు అన్ని గుర్తుకొస్తుంది నేను ఏ స్టేజ్లో ఇక్కడికి వచ్చానో. దేవుణ్ణి పరిచయం చేశారు, సండే స్కూల్కి పంపించేవాళ్ళు, మాకు ఫ్యామిలీ డివోషన్స్ రోజు జరిగాయి. అలా తెలుసుకోగలిగాము ఈ దేవుణ్ణి. 2011 మార్చ్ 13 నేను బాప్తిజం తీసుకున్నాను. మా అమ్మమ్మ ఎప్పుడు అనేది, 10th క్లాస్ చదివితే చాలు నువ్వు, నా ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాను, అలాగే నా బీటెక్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను, నేను చదువుతాను, బీటెక్ కూడా కంప్లీట్ చేస్తాను. నేను ఎప్పుడు అనుకోలేదు అసలు నెక్స్ట్ ఏంటి, అసలు నువ్వు నా లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నావు అని నేను దేవుని సన్నిధిలో ప్రే చేసుకుంటున్నప్పుడు అక్క నన్ను అడిగేవాళ్ళు, లత అక్క ఏం చేస్తావు అంటే లెక్చర్గా వెళ్తాను అక్క అని చాలాసార్లు అదే చెప్పాను. సో అలా నా కంప్లీట్ అయిపోతుంది నా బీటెక్, నేను ప్రే చేసుకుంటా ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాను అనమాట. నువ్వు ఎంఎస్ చేయొచ్చు కదా అని నాకు స్వరం వినిపిస్తుంది అనమాట. ఎంఎస్ నాకు సరిగ్గా ఐడియా లేదు, బట్ యుఎస్లో చేస్తారు అని తెలుసు, చాలా ఖర్చుతో కూడింది అని మాత్రమే నాకు తెలుసు. సో ఇంత పెద్ద డెసిషన్, నేను ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవటానికి అసలు ఇది కరెక్టేనా, దేవుడే నిజంగా నాతో మాట్లాడా అని డైలమాలో నేను ఉన్నా అన్నమాట. దేవుడు కానీ నాతో పదే పదే చెప్తున్నట్లుగా నాకు అనిపిస్తే నేను అనుకున్నాను, ప్రే చేసుకున్నా సరే నీ చిత్తం అయితే ఓకే, అక్క డెసిషన్ మాకు చాలా ఇంపార్టెంట్, అక్క ఒప్పుకుంటేనే మేము ఏదైనా చేస్తాం, ఎందుకంటే మాకు ఏది బాగుంటుందో వాళ్ళకి బాగా తెలుసు. ఇలా జిఐ రాద్దాం అనుకుంటున్నాను అక్క అంటే, అక్క వెంటనే మరి ఇంకా నువ్వు ఇప్పటికే స్టార్ట్ చేసేసి ఉండాలి, ఫైనల్ ఇయర్ అయిపోయింది కదా, నువ్వు ప్రాసెస్ స్టార్ట్ చెయ్యి అన్నారు. సో నేను స్టార్ట్ చేశాను, జిఆర్ఈ ఎగ్జామ్, ఐఎల్స్ ఎగ్జామ్ అన్నీ రాసేసాను, అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. జాన్లో నేను 2 యూనివర్సిటీస్కి అప్లై చేశాను. ఖచ్చితంగా నీ ప్రొఫైల్కి యూనివర్సిటీస్ వచ్చేస్తాయి అని చెప్పారు, నాకు 2 రిజెక్ట్ అయినాయి అన్నమాట. నీకంటే ఇంపార్టెంట్ నాకు ఏది లేదు, నేను ఏది చేసినా నీకోసం, ఈ చిల్డ్రన్ హోమ్ కోసమే చేస్తాను, సో నీ చిత్తం ఏదైతే ఉందో దాన్ని జరిగించు అని చెప్పి నేను దేవుని సన్నిధిలో బాగా ప్రేయర్ చేసుకున్నాను అన్నమాట. సో ఇంకా 2 యూనివర్సిటీస్కి అప్లై చేశాను. 2 యూనివర్సిటీస్లో ఇంక నాకు హోప్ లేదు, వస్తే వస్తుంది. నా డిపార్ట్మెంట్ అన్నమాట, నేను సివిల్ అన్నమాట. సో సివిల్ చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి, అడ్మిషన్ రావడం చాలా కష్టం. నువ్వు సిఎస్ఈకి మారితే బాగుంటుంది అని చాలామంది సజెస్ట్ చేశారు, కానీ 4 ఇయర్స్ బీటెక్ నేను సివిల్లో చదివి, 2 ఇయర్స్ ఎంఎస్ నేను సిఎస్ఈలో ఎలా చేయగలనని నేను సివిల్లో పెట్టుకున్నాను. తర్వాత టైం దగ్గరికి పడుతుంది అన్నమాట, నేను ఈ 4 మంత్స్ ఖాళీగా ఉండడం, ఎందుకంటే యుఎస్ ఐటీ రిక్రూటర్గా జాయిన్ అయ్యాను. సో టైం దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఇక టెన్షన్ మొదలైంది. అయితే ఆ సండే ప్రసాద్ పాస్టర్ గారు మెసేజ్ చెప్తున్నారు, దేవుని చిత్తం మీ లైఫ్లో జరగాలంటే ముందు మీకు దర్శనం ఉండాలి, అలాగే వాగ్దానం ఉండాలి, అలాగే మీరు ప్రేయర్ బాగా చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. ఇంకా 1 వీకే ఉంది నా అడ్మిషన్, ఏంటి అసలు వస్తుందా రాదా అనేది. దేవుడు నాతోనే అన్నయ్య ద్వారా మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. నేను అనుకున్నాను దేవుడు నాతో మాట్లాడాడు, నాకు వాగ్దానం ఇచ్చాడు, అంతకుముందు కూడా 1 వీక్ బిఫోర్ ధైర్యం వహించుడి మేలు చేయటక యెహోవా మీతో కూడా ఉన్నాడు అని మాట్లాడాడు. సో ఇది కాకపోతే నీ విల్ అసలేదో అది జరిగించు, బట్ నేను నీకు దూరంగా వెళ్ళకూడదు, నేను నిన్ను ఇబ్బంది పెట్టకూడదు, నేను ఇంత స్ట్రగుల్ అవ్వకూడదు
ఏ విషయంలో కూడా నీ మీద డిపెండ్ అవ్వటం నాకు ఇంకా నేర్పించు, నా విశ్వాసం పెంచుకోవటం నాకు నేర్పించు అని ఆ రోజు ఆఫ్టర్నూన్ చాలా 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 గుమిలిపోయాను అన్నమాట. ఏంటి అసలు ఈ డెసిషన్ మేకింగ్ కానీ ఇదంతా కరెక్టా కాదా మనం చేసేది అని ఆయనతో మాట్లాడి నేను అలా ఆఫీస్కి వెళ్ళాను. రోజు నా స్టేటస్ చెక్ చేసుకుంటాను. సో డెసిషన్ దగ్గర ఎప్పుడు కంప్లీట్ అని ఉంది, డెసిషన్ మేడ్ అని ఉంది, అన్కండిషనల్ గ్రాడ్యుయేట్ అడ్మిట్ అని ఉంది. సో నాకు వెంటనే నాకు చాలా ఆనందం వేసింది అన్నమాట. ఇందాకడే దేవునితో మాట్లాడాను, వెంటనే నాకు దేవుడు అడ్మిషన్ ఇచ్చేశాడు. అసలు నేను నమ్మలేకపోయాను అన్నమాట. దేవుడు మనతోనే ఎప్పుడు ఉంటాడు, మనల్ని చెక్ చేస్తూ ఉంటాడు, మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు, మనం దాంట్లో ఎలా నిలబడుతున్నాం అనేది చూస్తారు ఆయన. ఆయన కృపను బట్టి నాకు అడ్మిషన్ వచ్చింది. నాకు తెలుసు నేను అంత బ్రిలియంట్ స్టూడెంట్ని కాదు, బట్ గాడ్ గేవ్ మీ ఎవ్రీథింగ్ అన్నమాట. ఆయన ఈ గొప్ప కార్యం చేశారు. వీసాకి వెళ్ళినప్పుడు ఆ కౌంటర్ పైన ఒక చెక్కలాగా ఉంది, చెక్క మీద ఒక పావురం ఉందన్నమాట, అక్కడ వచ్చి వాలిందనమాట. వెంటనే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వేం భయపడ మాకు, నీతో నేను ఉన్నాను అని అక్కడ నాతోలాడటం బిగిన్ అయింది అనమాట. సో కొంచెం టెన్షన్ తగ్గింది. లాస్ట్ ఇక చివరి కౌంటర్కి వెళ్ళిపోయాను. ఇంటర్వ్యూయర్ ముందు నుంచున్నాను, నా ముందు 3 మెంబర్స్ని రిజెక్ట్ చేసేసారమ్మా. సో ఇంక వెంటనే అనుకున్నాను ఏదైతే అవుతుంది ఏం పర్లేదు అని అలాగే ధైర్యంగా ఉన్నాను. సో నా టైం వచ్చింది, వెళ్ళాను. ఇంటర్వ్యూ చేసి 10 క్వశ్చన్స్ దాకా అడిగారమ్మా, ప్రతిదానికి నేను ఆన్సర్ చేశాను. అలాగే చూసి ఓకే మ్యామ్ యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అని అన్నారు. చాలా నాకు అసలు ఏం అర్థం కలదు, వచ్చిందా రాలేదా లేకపోతే పాస్పోర్ట్ తీసుకోకుండా వచ్చేసానా నేను ఆమెస్తున్నా అనుకున్నాను అనమాట. ఇలా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేశారు. అనుకున్నంత ఈజీ కాదు ఇక్కడి నుంచి వెళ్ళటం. ఈ చిల్డ్రన్ హోమ్ పరిచర్య మాకెంతో సపోర్ట్ చేశారు. లతక్క ప్రతి విషయంలో మమ్మల్ని చాలా కేర్ఫుల్గా చాలా ప్రతి దాంట్లో మాకు హెల్ప్ చేశారు. సో మా గురించి, ఈ చిల్డ్రన్ హోమ్ మినిస్ట్రీ గురించి మీ ప్రార్థన గుర్తు చేసుకోమని సాక్ష్యాన్ని ముగిస్తాను. అండి మీరంతా బాగున్నట్లేనా? నీళ్ళు బంగారంగాను దేవుని కృప బాహుల్యం చొప్పున జీవితాన్ని సుఖదానం చేసుకుంటూ ముందున్న బాటలో ఎత్తులనేమో పల్లంగాను పల్లాలనేమో ఎత్తుగాను మార్చుకుని మీ జీవితాన్ని నిబ్బరం నిగ్రహంతో దైవిక సూత్రాలతో జీవించడం అలవర్చుకుంటే జీవితం అద్భుతంగా సాగుతుంది. ఈనాటి సందేశం లూకా సువార్త 6:39-45 గల భాగంలో ఉన్న యేసు యొక్క ప్రబోధనాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు మనం జీవించడానికి అవసరమైనటువంటి కొన్ని సూత్రాలు చెప్పాడు. క్రీస్తు ప్రబోధనాలు కోటానుకోట్ల వందల కోట్ల జీవితాలను ప్రభావితం చేస్తూ చైతన్యవంతులను గావిస్తూ జీవితాల్లో అద్భుతమైన మార్పు తెచ్చి మలుపు తిప్పుతూ ఉన్నటువంటి ప్రబోధనాలు. చాలామంది ఇదేదో యేసు మతం అనుకుంటారు, కానీ యేసు మతస్థాపన చేసిన వాడు కాదు. ఆ మాటకు వస్తే క్రైస్తవ మతం అనేది మనుషులు పెట్టిన మాట నిజమే, కానీ యేసు ప్రభు స్థాపించలేదు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తు లేడు అనే మాట పదే పదే నా సందేశాల్లో నేను చెప్తూ వస్తున్నాను. మతాతీతుడైన మహిమాన్వితుడైన మహాదేవుణ్ణి ఒక మతానికి లేదా క్రైస్తవ మతానికి పరిమితం చేయడం తప్పిదమే అవుతుంది, అపచారమే అవుతుంది. మరి ఏమిటండి యేసు ప్రబోధనాల్లో ఉన్న విశేషం ఏమిటంటే, ప్రాపంచిక పరిస్థితులను మార్పు చేసినటువంటి మహనీయుని యొక్క ప్రబోధనాలు ఇవి. పాశ్చాత్య దేశాలు ఎంత అడ్వాన్స్ అయినాయో మనం ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళాలని అక్కడ పద్ధతులు తెచ్చుకోవాలని ఎంతో ఆరాటపడుతూ ఉంటారు చాలామంది. దాన్ని నేను తప్పు అన్ను. అలాగని మన దేశంలో మన పద్ధతులు మన సంప్రదాయాలు తక్కువేమి కాదు, వీటిని తక్కువగా ఎంచడం అనేది తప్పే అవుతుంది. అలాగని అవి తక్కువగా ఇచ్చినా తప్పు అవుతుంది. ఏ దేశానికి సరిపడిన సంప్రదాయాలు ఆ దేశంలో ఉన్నాయి. అయితే పాశ్చాత్య దేశాల యొక్క విశిష్టత ఏమిటంటే, అవి బైబిల్ బేస్డ్ ప్రిన్సిపుల్స్తో కట్టబడ్డాయి. మొదట కట్టబడినప్పుడు
సరే ఇవాళ అంటారా ఆ ప్రిన్సిపల్స్కి వాళ్ళు నీళ్ళు వదిలేసి అడుగోలు జీవితాలు జీవించే జీవన శైలి అక్కడ వచ్చింది. అసలు మనిషికి విలువైన బ్రతుకు బ్రతకడానికి దైవికమైన సూత్రాలు చాలా అవసరం అండి, అవి అవశ్యం. యేసు ప్రబోధనాలు మనకటి జీవించడానికి ఉపకరించే సూత్రాలను ప్రసాదిస్తాయి. ఎనీ లైఫ్ దట్ లివ్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఎస్పెషల్లీ స్పిరిచువల్ అండ్ గాడ్లీ ప్రిన్సిపల్స్ ఈజ్ ద వర్దియస్ లైఫ్ ఎవర్ లివ్డ్ ఇన్ దిస్ వరల్డ్. మనం జీవించడానికి అవసరమైన ఆ ప్రిన్సిపల్ బేస్డ్ లైఫ్ స్టైల్ని మనం అలవర్చుకున్నట్లయితే జీవితం అద్భుతంగా సాగుతుందండి. కలిగిన వాళ్ళకైనా పేదవాళ్ళకైనా, విద్యావంతులకైనా పామరులకైనా, స్త్రీలకైనా పురుషులకైనా, పిన్నలకైనా పెద్దలకైనా, జీవితం సుఖధామం కావాలి అంటే, జీవితం ఫలభరితం కావాలి అంటే దైవికమైన సూత్రాలు మనకు అవసరం. ఈరోజు నేను మీతో పంచుకునే సందేశంలో 4 సూత్రాలు ప్రభువైన యేసు ప్రస్తావించిన సంగతిని ధ్యానం చేద్దాం. 1, గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? ఒకవేళ చూపాలనుకుంటే వాళ్ళిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా అన్నాడు. ఈ లోకంలో గాడి తప్పిన వాళ్ళు దారి తప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మామూలుగా భౌతికంగా దారి తప్పిన వాళ్ళం అందరం, నాకు బాగా గుర్తుంది. చిన్నప్పుడు బళ్ళోకి వెళ్ళరాయని పుస్తకాలు సంచి పోసాని తగిలిచి మా అమ్మ బడికి పంపిస్తే, పానకాల పంతుల మేస్టార్ దగ్గరికి పంపిస్తే, వెళ్తా ఉంటే సర్కస్ టీం అంతా వెళ్తుంది, ఏనుగులు లొట్టిపెట్టలు ఒంట్లు ఈ పులులు ఇవన్నీ చూసి నేను ఎప్పుడు చూడలేదు, చాలా చిన్న కుర్రాన్ని. హాటమ్మటే బడి అట్లాగే నడుచుకుంటే వెళ్ళిపోయాను, పొరుగురు వెళ్ళాను. పక్క ఊరు వెళ్ళిన తర్వాత కాళ్ళు పెట్టినాయి, చిన్నవాడిని కదా. ఏడుస్తుంటే అక్కడ ఎవరో దగ్గరికి తీసుకున్నారు, ఇక మా వాళ్ళందరూ నన్ను వెతకడానికి నూతులు గోతులు చెరువులు అన్నీ వెతికి చివరికి పట్టుకున్నారనుకోండి, నన్ను తీసుకొచ్చారు. అలా తెలియక అమాయకంగా ఆ చూచిన జంతువులు అవి ఎప్పుడు చూడనందున పసి తనపు ధోరణి వల్ల నేను దారి తప్పిపోయిన మాట నిజం. చాలామంది మీ జీవిత బాటలో దారి తప్పిపోతాం. జీవన శైలి ఉంది చూచారా, మన ధోరణి మన వైఖరి, మనం జీవించవలసిన జీవిత బాట ఉందే, ఆ బాటలో తప్పిపోతే అది చాలా ప్రమాదం కదా, చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఎంతోమంది దురభ్యాసాల పాలిటబడి జీవితాన్ని దుర్భరం చేసుకోవడానికి గల కారణం ఏంటో చెప్పనా? అయితే వాళ్ళు దారి తెలియక ఉండాలి. తెలియక దారి తప్పి పోనక్కర్లేదు, ఎందుకంటే దారి తెలియనప్పుడు దారి చూపగలిగిన వాళ్ళని అడగాలి. అలా కాకుండా ఉంటే దారి తప్పిపోవడం తథ్యం కదా, అది చివరికి ఎంతో గండానికి దారితీస్తుంది కదా. దారి తెలిసి కూడా తప్పిపోయిన వారు కానీ దారి చూపగలిగిన వాళ్ళని అడిగి వాళ్ళిచ్చిన డైరెక్షన్ చొప్పున సలహా మేరకు నడుచుకుంటే దారి తప్పకుండా జీవిత బాటలో మంచిగా ఉండగలం. అది తల్లిదండ్రులతో ఆరంభమవుతుంది. దైవికమైన సూత్రాలండి ఇవన్నీ, సింపుల్ ప్రిన్సిపుల్స్ ఇవన్నీ. చాలామంది దారి తెలియకపోగా ఒకవేళ తెలిసినప్పటికీ తప్పిపోవడానికి జీవితం దుర్భరం చేసుకోవడానికి గల హేతు ఏమిటంటే, వాళ్ళలో ఉన్న ఇన్స్టింక్ట్స్ ఉంటాయే, శరీరంలో ఉన్న ఇచ్చలు, తాత్కాలికంగా కిక్కునిచ్చేటటువంటి ఇచ్చలు ఉన్నాయి చూచారా, వాటికి బానిసలైనందున వాటిని అదుపులో పెట్టుకోలేని ఆశా నిగ్రహం కొరబడినటువంటి ఎంతోమంది ఆ ఇచ్చల చొప్పున నడుచుకున్నందున జీవిత బాటలో గాడి తప్పిపోతారు. తద్వారా జీవితాన్ని దుర్భరం చేసుకున్న వాళ్ళని ఎంతోమందిని చూస్తాం. అలాగే యేసు అన్నాడు కదా, శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. శిష్యుడు అంటే సింపుల్గా నేర్చుకునేవాడు అని కదా అర్థం. నేర్చుకునేవాడు ఎప్పుడూ నేర్పించేవాని దగ్గర నేర్చుకోవాలి కదా. నేను ఎప్పుడో ఇంగ్లీష్లో ఒక జ్ఞానయుతమైన మాటను చదివాను, హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ నాట్ దట్ హీ నోస్ నాట్ ఈజ్ ఎ ఫూల్, అవాయిడ్ హిమ్. But he who knows not and knows that he knows not is a wise man. Teach him manner. Ante thanu gnanam leni vaadanani gnanini kaadani eragana vaadu utta murkhudu. Nana gnanam ledhu, avagaham ledhu, daari teliyadu. Kaani aa sangathana eragana vaadu utta murkhudu. Vaadiki manam em cheppalemu, manam nerpinchalemu. ఎందుకంటే దారి తెలియనప్పుడు వాడు అడగాలి కదా దారి తెలిసిన వాళ్ళని. తనకు తెలియదు, పొరలను అడగడు, తెలిసిన వాళ్ళలాగా నడిచిపోతామంటే ఆడు దారి తప్పకేమవుతాడు? బతుకు అద్దె మధ్యాహ్నంగా ఏమవుద్దండి? దుర్భరంగా ఏమవుతుంది? వాడు మూర్ఖుడు, వాడు చెప్పినా కానీ వినడు, వాడిని అవాయిడ్ చేసేయమన్నారు జ్ఞానులు.
ఇంకో మాట ఏంటంటే, తనకు తెలియదని తాను జ్ఞానము లేనివాడునని ఎరిగిన వాడు వివేకం కలిగిన వాడు, వాడికి నేర్పించండి, వాడు నేర్చుకుంటాడన్నాడు. జ్ఞానం ఉండడం లేకపోవడం సమస్య కాదు మనిషికి, తాను జ్ఞానం లేనివాడునని గుర్తించి జ్ఞానం ఎరిగిన వారి దగ్గర జ్ఞానం నేర్చుకోవాలని అభ్యాసం అధ్యయనం చేయాలని కోరుకునేవాడు అన్నాడే, వాడు గొప్ప వ్యక్తి. మరి మీరు ఎట్లాంటి వ్యక్తియో? మన అందరిలోనూ అర్ధరహితమైనటువంటి అహంభావపు ధోరణి ఉంది, లేదు? ఏంటి వాళ్ళని బోర్డు అడిగేది, ఆడు మనకు చెప్పేటంతటోడా అనేటటువంటి ఆ నిర్లక్ష్యపు వైఖరి ఉందే, అది మన జీవిత బాటలో గాడి తప్పిపోవడానికి ఎంతో హేతు అవుతుంది. మరో జీవన సూత్రం ఇక్కడ యేసు చెప్పిన విధం ఏంటంటే, నీ కంటిలో ఉన్న దోలాన్ని నువ్వు ఎంచకుండా నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును తీసివేయ నిమ్మని ఎలాగూ చెప్తావయ్యా నువ్వు వేషధారి. మొదట నీ కంటిలో ఉన్న దోలాన్ని తీసేసుకుంటే ఆ తర్వాత పరుల కంటిలో ఉన్నటువంటి నలుసుల్ని నువ్వు చూడగలుగుతావు, తీసివేయగలుగుతావు కదా. ఎందుకంటే నీ కంటిలో ఉన్న దోలం అలాగే ఉంచుకుంటే ఎదటి వాళ్ళ కంటిలో ఉన్న నలుసులు కనపడవు కదా. పైగా నీ కంటిలో దోలం పెట్టుకుంటే ఎరటాల కంటిలో కూడా దోలం ఉన్నట్లే కనపడుతుంది. మీకు అర్థమవట్లా పాయింట్? ప్రభు చెప్పినటువంటి సూత్రం ఏంటంటే, నీ బ్రతుకులో ఉన్నటువంటి లోట్లు లొసుగులు ముందు చూసుకో, వాటిని తీసివేసుకో, వాటిని దిద్దుబాటు చేసుకో, ఆ తర్వాత పరులకు నువ్వు మేలు చేకూర్చే రీతిగా వాళ్ళ బ్రతుకులో ఉన్నటువంటి నలుసంతటి లోపాలనైనా నువ్వు చూడగలుగుతావు. కానీ నీ కంట్లో దూలం పెట్టుకుని ఎదట వాళ్ళ కంట్లో ఉన్నటువంటి నలుసుల కోసం ఎదిగేటటువంటి నువ్వు ఉత్తమ మూర్ఖుడివి, వేషధారివి. వేషాన్ని ధరించుకున్నాడు ఎందుకంటే దోషం లోపల ఉన్నాడు, పైకి వేషాన్ని ధరించుకుంటాడు. వాళ్ళనే కదా వేషధారణ వేసుకున్నటువంటి వేషగాళ్ళు అంటాం. ఇదేదో పైకి మేకప్ వేసుకున్న వాళ్ళని గుర్చి కాదు, అంతరంగంలో ఉన్నటువంటి భావ సరళి కానీ ఆలోచన విధం కానీ ఒక మనిషి యొక్క వైఖరి ధోరణిలో ఉన్న దోలమంత దోషాలను అలాగే ఉంచుకుని ప్రక్క వాళ్ళని విమర్శించే స్థాయికి ఒకడు వెళ్ళడం సిగ్గుచేటు కదా. ఎందుకంటే ఈనాడు చాలామంది పబ్లిక్ ఫిగర్స్గా ఉన్నటువంటి నాయకుల్ని చూస్తూ ఉంటాం మనం, వింటూ ఉంటాం. వాళ్ళలో ఉన్న వాళ్ళ హయాములో వాళ్ళ టెన్యూర్లో జరిగినటువంటి తప్పిదాలన్నీ అలాగే పెట్టుకుని అంతకు ముందున్న నాయకుల హయాములో టెన్యూర్లో జరిగిన తప్పిదాలన్నింటినీ ఎంచి చూపుతారు. విచిత్రం ఏంటంటే వీళ్ళు అయ్యే తప్పులు చేస్తున్నారు. అసలు ఏలికలైనటువంటి వాళ్ళల్లో నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను చూసుకోకుండా ఆ లోపాలను అలాగే పెట్టుకుని ఎదటి వాళ్ళ లోపాలని విమర్శించే ధోరణి ఉంటుందే, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకి అసలు మనస్సాక్షి అనేది ఉంటుందా ఉండదా? ఉంటే ఎందుకు ఇలా ఉంటారు? వాళ్ళలో చాలా దారుణమైన దోషాలు పెట్టుకున్నారు, అవే దోషాలు ప్రక్క వాళ్ళలో ఉన్నాయని చూపిస్తారు. మరి వాళ్ళ దోషాలు వాళ్ళు ఎందుకు చూసుకోలేకపోతున్నారు? ఎక్కడో తప్పు ఉంది అందులో, స్వార్థ బుద్ధి ఎక్కడో తాగుకొని ఉంది. ఎంతసేపు ఎదటాల మీద విమర్శలతో విరుచుకుపడేటటువంటి వాళ్ళ చౌకబారు విమర్శన ధోరణి ఉందే, అది జుగుప్సకరం, గబ్బుకంపు కొడుతుంది. విచిత్రం ఏంటంటే విమర్శల్లో రెండు రకాల విమర్శలు ఉన్నాయి, ఒకటి సద్విమర్శ, రెండు దుర్విమర్శ. మనం చేసేటప్పుడు ఎదటి మనిషిలో ఉన్నటువంటి లోపాన్ని మనం చూచినప్పుడు దాన్ని సరిచేయాలి అనుకుంటే సద్విమర్శ చేస్తే ఆ మనిషిని బాగు చేయాలి, ఆ వ్యక్తిని ఆ వ్యవస్థను సరిచేయాలని అనుకున్నప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి, సద్విమర్శ చేయాలి. మన సద్భావము, సహృదయము, సదవగాహనతో నిజంగా అవతల వ్యక్తిని వ్యవస్థను సరిచేయాలనుకునే సద్భావంతో మనం సద్విమర్శ చేస్తే అవతల వాళ్ళకి మేలు కలిగిస్తుంది. అలా కాకుండా దుర్విమర్శకులు ఉన్నారే, తనలో దోలమంత దోషాన్ని పెట్టుకుని వేషాన్ని ధరించుకుని వేషధారిగా ప్రక్క వాళ్ళల్లో ఉన్న అదే లోపాన్ని గురించి విమర్శ చేస్తాడు. అవతల మనిషికి మేలు చేయాలనేది ఇతని ఉద్దేశం కాదు, అవతల మనిషిలో ఉన్నటువంటి పొరుగువాడిలో ఉన్నటువంటి లోపాన్ని, నలుసంత లోపాన్ని దోలమంతగా చూపించాలనేటటువంటి దోషపూరితమైనటువంటి వేషధారణ కలిగినటువంటి వాడు ఈ దుర్విమర్శకుడు. మరి మనందరం విమర్శ చేయడంలో బాగా ఆరితేరిన వాళ్ళం కదా, అందివేసిన వాళ్ళం కదా. మరి విమర్శకులైనటువంటి వాళ్ళారా,
ప్రభుని యేసు వేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఈరోజు మీకైనా నాకైనా మీ దోషం దోలవంత సైజులో ఉంటే దాని గురించి పట్టించుకోకుండా ఎదట వాళ్ళ బ్రతుకులో పరుల బ్రతుకుల్లో ఉన్నటువంటి నలసంతటి దోషాన్ని లోపాన్ని దోలవంతగా చేసి చూపించే దోషపూరితమైన ధోరణి, దుర్విమర్శన ధోరణి నీకెందుకయ్యా, ఒకసారి పరిశీలన చేసుకోండి అమ్మా అయ్యా అని ప్రభువైన యేసు నామములో నేను మీకు హితవు చెప్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాను. చూడండి, ఈ బోధలు మేము ఇలా టీవీ మీడియం ద్వారా అందించడానికి గల హేతు ఏదైనా ఉంటే మన జీవితాల్లో నైతిక విలువలు పెంపొందించుకోవాలి. అందుకు ఈ మహాదేవుడు క్రీస్తు ప్రభుని ప్రబోధనాలు ఎంతో నాకు ఉపకరించాయి, అలాగే మీకు నువ్వు ఉపకరిస్తాయని ఉపకరించాలనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్పడం అవుతూ ఉంది. నైతిక విలువలు మనం పెంచుకోవడం చాలా అవసరం కదా. జీవితంలో మనకు ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి కృషి చేస్తాము, అంతస్తులు పెంచుకోవడానికి కృషి చేస్తాము, ఉన్న అందచందాలను మెరుగులు దిద్ది 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 వీటి దొంపదగ వీటిని పెంచుకోవాలని కృషి చేస్తాము. ఇవన్నీ రైటే, తప్పులేం కాదు. కానీ బాహ్యపురూపాన్ని మెరుగుపరచుకోవడానికి బయట ఉన్నటువంటి సంగతులకి ప్రాధాన్యతనిచ్చి, శారీరక సంగతులకు ప్రాధాన్యతనిచ్చి, అంతరంగంలో హృదయాంతరంగంలో ఉన్నటువంటి దోషాలని పట్టించుకోకుండా ఉంటే అది దోషపూరితం అవుతుంది కదండి. మీకు అర్థం కావట్లా? పోతే యేసు అన్నాడు కదా, ఏ మంచి చెట్టునకు పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముళ్ళ పొదల్లో అంజూరు పండ్లు ఏరుకోరు, కోరింద పొదలో ద్రాక్ష పళ్ళు కొయ్యరు. అంతే కదా, చేదు చెట్టుకి తీపి కాయలు కాస్తాయా? కాయవు కదా. తీపి చెట్టుకి చేదు కాయలు కూడా కాయవు కదా. జనరల్గా చెప్తే ఇది వాస్తవం కదా. అంటే నీ మనసులో ఏ భావన సరళి ఉందో, నీ ఆలోచన విధం ఎట్లుందో, దాన్ని బట్టే నీ వైఖరి, నీ ధోరణి బహిర్గతం అవుతుంది. ఎట్లా బహిర్గతం అవుతుంది? నీ నోటి మాట ద్వారా, నీ కంటి చూపు ద్వారా, నీ క్రియల ద్వారా. మన క్రియల ద్వారా బహిర్గతం అవుతుంది, అంతే కదండి. మరి మీ క్రియలు, మీ మాటలు, మీ చూపులు దేనికి అర్థం పడుతున్నాయో తెలుసా? మీ మనసులో ఉన్న ఆలోచన, మీ ఇచ్ఛలు, మీ భావాలు, మీ ఇష్టాయిష్టాలు, వాటి నేపథ్యంలోనే మన మాటలు, మన ఫలాలు బయటపడుతున్నాయి. ఫలాలు అంటే మన క్రియలు అన్నమాట అండి. ఉదాహరణకి దేవుడు తన లేఖనమైనటువంటి బైబిల్లో వ్రాయించి పెట్టాడు శరీర కార్యములు, అంటే శరీర సంబంధమైన ఫలములు అన్నమాట అండి. శరీరానుసారమైన మనసు కలిగినటువంటి మనిషి ఏ ఫలాలు ఫలిస్తాడో ఇక్కడ రాసి పెట్టాడు కొన్ని, దాదాపు ఒక 22. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అంటే అవివాహితుల మధ్య జరిగే అక్రమ లైంగిక సహవాసం అన్నమాట అండి. అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇవి ఏది? క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, పరమత అసహనముతో దాడులు చేయడం. ఈ దేశంలో బాగా పేరు కదా అట్లాంటి దాడులకి, బాగా ప్రతీతి కదా మన దేశం. ఎందుకంటే ఎంతసేపు మతం కోణం నుంచే చూస్తారు. అదే సమయంలో ఆత్మ సంబంధమైన ఫలముల గురించి కూడా దేవుడు తన లేఖనమైన పరిశుద్ధ బైబిల్లో చెప్పాడు. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇలాంటివన్నీ అద్భుతంగా లేవు. అసలు వాటికి వీటికి అసలు పొంతం లేదు, మీరు గమనించారా? కక్షలు, క్రోధలు, అహంకారము, అసూయలు, మత్తతలు, విమతములు, పరమత అసహనముతో దాడులు చేయుట, అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ త్రాగి తందనాలాడుతూ అసలు మనుషులు అని మర్చిపోయి మృగ ప్రాయులై వ్యవహరించే విధములు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన కార్యాలు. అంటే శరీరానుసారమైన మనిషి శరీర సంబంధమైన ఫలాలనే ఫలిస్తాడు. మరి ఆత్మ సంబంధి అయిన మనిషుడు నీతి ఫలాలను ఫలిస్తాడు. ప్రేమ, సంతోషం, సమాధానం,
ఆశానిగ్రహము, విశ్వాసము, మంచితనము, దయాళుత్వము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇవి ఆత్మ సంబంధమైన ఫలాలు. ఏ ఫలాలు మీరు ఫలిస్తున్నారండి? ఏ ఫలాలు నేను ఫలిస్తున్నానండి? ఇది మనము ఎప్పుడు కూడా బేరీజు వేసుకుని మన జీవితాన్ని చూసుకుంటే దేవుని వాక్కు యొక్క వెలుగులో జీవితాలు బెటర్ అవుతాయి, మెరుగవుతాయి, దేవుని రాజ్యం యొక్క వారసత్వానికి మనం అర్హులమవుతాం కదండి. ఇకపోతే ముగింపులో మన నోటి మాటలు తీపిగా ఉండొచ్చు కానీ మన బుద్ధి చేదుగా ఉన్నట్లయితే మన నోటి మాటల కంటే మన ప్రవర్తన పరులను ఎక్కువగా ప్రభావితులని చేస్తుంది. మనం మాయమాటలు, తీపి మాటలు, తేనె పూసిన కత్తి లాంటి మాటలు మనం మాట్లాడితే ఏదో ఒక రోజుకి మన మాటల్లో ఉన్న దోషము బట్టబయలైపోతుందండి, దాన్ని దాచుకోలేము. ఆడు మాటలు బాగా తీపి మాటలు చెప్తాడు కానీ అందులో బోడి చేదు ఉందిరా, ఆడు చాలా కీడు మాటలు చెప్తాడు రా, ఈ భాష అంతా మనం వింటూ ఉంటాం. ఎందుకంటే మనిషి యొక్క ధోరణి, వైఖరి ఏదో ఒక రోజున అది తన చేష్టలతోనూ, తన క్రియలతోనూ, తన ప్రవర్తనతోనూ బహిర్గతం అవ్వకుండా ఏ నరుడు దాచుకోలేడు, ఏదో ఒక రోజున బట్టబయలైపోతుంది. ఏది పరులకు బట్టబయలవుతుంది. మరి దేవుని దృష్టిలో మనం చెప్పకపోయినా మనం దాచుకున్నా కానీ దేవుని దృష్టిని కప్పి, కనుదోయిని కప్పి మనం రహస్యంగా మన దోషాన్ని దాచుకోవడం సాధ్యం కాదు కదా. ఇకపోతే అంటాడు కదా, సజ్జనుడు తన హృదయమును మంచి ధన నిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండి ఇండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. మరి మన మనసు నిండితే నోరు మాట్లాడుతుంది అంతే కదా. ఇదే మళ్ళీ అదే మాట ప్రస్తావిస్తున్నాను నేను, ఏమిటంటే మన భావాలు ఎలా ఉన్నాయో, మన ఆలోచన విధం ఎలా ఉందో దాని వెలుగులోనే మన మాటల ధోరణి, మన ప్రవర్తన నియమాలు బహిర్గతమవుతాయి కదా. ఎలా ఉందండి? చాలా భక్తికి నిలయమైన దేశం కదా మన భారత అవని. మరి చాలా భక్తి ఉందని, భక్తికి నిలయమైన దేశమని ఎన్నో మతాలకు పుట్టినిల్లని, ప్రపంచంలో ఉన్న ఎక్కువ మతాలకు పుట్టినిల్లుగా ఉన్న మన భారతంలో ఉన్న మనం ఇంత గర్వంగా చెప్పుకుంటున్నాం, కానీ మన బ్రతుకుల సంగతి ఏంటి చెప్పండి? మన భక్తిభావం మనలో ఎంత మార్పు తెచ్చింది? మన బుద్ధుల్లో ఎంత మార్పు తెచ్చింది? మన క్యారెక్టర్లో ఎంత చేంజ్ తెచ్చింది? మతం కాదండి మనిషికి కావాల్సింది, మన బుద్ధులను మార్పు, మన జీవితాలను శుద్ధి చేసి మనల్ని దైవ స్వరూపంలోకి మార్చగలిగినటువంటి మహాదేవుడు క్రీస్తు ప్రభుని యొక్క సందేశాలు, అవి మనకు కావాలండి. ఏమంటారు, ఇందులో మతం ఏమైనా కనపడుతుందా మీకు? మతం మార్పుడు ఏమైనా కనపడుతుందా? మతం పుచ్చుకోవడం, దిగడం, ఇవన్నీ ఏమైనా కనపడుతున్నాయా? లేదండి. మనుషులను మార్చగలిగినటువంటి మహాదేవుడు, మహిమాన్వితుడైన క్రీస్తు ప్రభుని సందేశం మీరు శ్రద్ధతో ఆలకిస్తున్నందుకు అభినందిస్తూ, ఈ మహాదేవుడు మిమ్మను, మీ సంతానాన్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని నేను ఎంతో ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.